బడ్వైజర్ రెగ్యులర్, బడ్వైజర్ మ్యాగ్నమ్ చిల్డ్ బీర్ అన్నమాట. అన్స్టెల్ బియర్, టిన్ బియర్ ఇది వచ్చి 100 రూపీస్ ఓన్లీ. 744 రూపీస్కి ఈ ఆనంద్లో ఈ రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్. బ్రేజర్ లవర్స్, ఫర్ బ్రేజర్ లవర్స్, జై బాలయ్య బాలకృష్ణ గారు, మ్యాన్స్ నౌస్ బాలయ్య బాబు బ్రాడ్. హాయ్, నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రీసెంట్గా ఓ వీడియో రిలీజ్ చేశానండి, దానికి వచ్చినన్ని నెగిటివ్ కామెంట్స్ నాకు ఏ వీడియోకి రాలేదు. ఇంతకీ ఆ వీడియో ఏంటి, ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటి అంటే, యానం గురించి ఒక వీడియో రిలీజ్ చేశాను, యానం చూసొద్దాం ఇక్కడ లిక్కర్ నిక్కర్ రేటే అని టైటిల్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేస్తే, యానం అంతా బాగానే ఉంది కానీ అందులో లిక్కర్ ఏదిరా, ఆ నిక్కర్ ఏదిరా అని చెప్పి నన్ను మాత్రం మామూలుగా వేసుకోలేదు. సో అందుకే మళ్ళీ యానం అయితే వచ్చాను, ఎందుకంటే ఇంకన్ని తిట్లు తిన్న తర్వాత అసలు ఆ యానంలో లిక్కర్ రేట్లు, ఆ లిక్కరు అన్నీ చూపించాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి యానం వచ్చేసాను. యానం ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో పక్కనే, ఓల్డ్ బస్టాండ్ సెంటర్ ఇదంతా కూడా, దీని పక్కనే ఉన్నటువంటి శ్రీలక్ష్మి బ్రాందీ షాప్ అని చెప్పి ఒక షాప్కి అయితే రావడం జరిగింది. వీళ్ళైతే నాకు మొత్తం కోఆపరేట్ చేస్తానని చెప్పారు. యానం అనగానే ఆంధ్ర గోవా అని అందరూ అంటుంటారు. ఈ ఆంధ్ర గోవాలో ఎలాంటి బ్రాండ్స్ ఇక్కడ అందరికీ మత్తెక్కిస్తాయి, ఇక్కడ ఒక బారిగడ అయితే కట్టారు. ఈ బారిగడ దగ్గర చూస్తే మొత్తం డ్రింకర్స్ సిగ్నేచర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సిగ్నేచర్స్ మీన్స్ స్టిక్కర్లు, సిగ్నేచర్ అంటే వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్ చేస్తారనుకోకండి. సరే, ఈ బారిగేట్ దూరి మరీ వెళ్దాం. రకరకాల బ్రాండ్లు పిచ్చెక్కిస్తున్నాయి అన్నమాట, మొత్తం అన్ని చాలా 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 రకాలు ఉన్నాయి. సుమన్ గారు ఉన్నారు మనతో పాటు, సుమన్ గారి చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం, ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పడం కంటే కూడా రెగ్యులర్గా వీళ్ళు వాళ్ళకి అలవోకగా ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. సుమన్ గారు, అసలు మీకు ఇక్కడ యానంలో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి, అంటే బయట ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే అక్కడ దొరకనివి ఏమైనా ఉంటాయి స్పెషల్గా, రెగ్యులర్గా అందరికీ దొరికేవి, రేట్స్ విషయంలో ఎలాంటి కంపారిజన్ ఉంటుంది ఏంటి? అంటే మనకి రెండూ దొరుకుతాయి సార్, మనకి ఆల్ ఇండియాలో దొరుకుతున్నట్టు దొరుకుతాయి, అండ్ మాకు పాండిచేరి స్పెషల్గా ఉన్నాయి కూడా, రెండు దొరుకుతాయి. ఇది రాక్ విస్కీ సార్, ఇది ఓన్లీ మా స్టేట్లో దొరుకుతుంది. ఇది రాక్ విస్కీ ఓన్లీ పాండిచేరి మా స్టేట్లో మాట్లా ఉంటుంది సార్. ఇది వచ్చి 600 అండి. 600 ఫుల్ బాటిల్? ఫుల్ బాటిల్. ఓరే రాక్ విస్కీ, రాక్ విస్కీ రాక్ లాగా ఉంది బాటిల్ కూడా. ఇది కూడా మీకు ఓన్లీ మాకే దొరుకుతుంది, ఇంకెవరికి దొరకదు. ఓకే, డిఫరెంట్ అన్నమాట. అంటే ఇవన్నీ యాంటిక్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ యాంటిక్ పీసెస్ అన్నమాట. ఓకే, 950 ఫుల్. ఇది 950 ఇది ఫుల్ బాటిల్. మీకు చూపించిన రెండు విస్కీలు అండి, ఇది బ్రాందీ అన్నమాట. బ్రాందీ ఎల్హెచ్ ఓన్లీ మా పాండిచేరి మ్యానుఫ్యాక్చరర్. ఎల్హెచ్ అంటే లైట్ హౌస్ అండి. లైట్ హౌస్ 450 రూపాయలు అండి. 450 బ్రాందీ ఫుల్ బాటిల్. ఇవి ఓన్లీ పాండిచేరి స్పెషల్స్ అన్నమాట, అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఈ బ్రాండ్స్. అండ్ మీకు మనకి తెలంగాణ ఆంధ్ర కావాలి స్పెషల్ అంటే అక్కడెక్కడ దొరికే కావాలనుకుంటే మనకి రాయల్ ఛాలెంజ్ కానీ అండ్ అమెరికన్ ప్రైడ్ కానీ, అమెరికన్ ప్రైడ్ పీటర్స్కట్ కానీ పిఎస్ అండి. ఇది మన తాతల కాలం నుంచి వచ్చేది అన్నమాట. ఇది కాస్ట్ వచ్చి మనకి 1000 రూపాయలు. 1000 ఫుల్ బాటిల్? ఫుల్ బాటిల్ 1000 పీటర్స్కట్. ఇది మనకి జనరల్గా తెలంగాణ ఆంధ్రాలో కూడా దొరుకుతుందట, జనరల్గా కొంచెం ఆంధ్రాలో అయితే అన్ని బ్రాండ్స్ అయితే దొరకట్లేదు ప్రజెంట్, అది వేరే విషయం అనుకోండి. అంతే, మనకు రెగ్యులర్గా తెలిసింది బ్లెండర్స్ ప్రైడ్. బ్లెండర్స్ ప్రైడ్ ఇది వచ్చి 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు ఫుల్ బాటిల్? 1000. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనకి రెగ్యులర్గా తెలిసే బ్రాండ్ కూడా VAT 69 ఒకటి. VAT 69 గట్టిగా వినే బ్రాండ్ ఇది కూడా. ఇది ఎంతండి ఫుల్ బాటిల్? 1300 చేంజ్ అండి. 1300 చిల్లరి. జై బాలయ్య బాలకృష్ణ గారు, మ్యాన్స్ నౌస్ బాలయ్య బాబు బ్రాడ్. ఇది ఎంతండి ఇక్కడ? 480 సార్. 480 జస్ట్ 480 రూపీస్.
నెక్స్ట్ 100 పేపర్స్ రెగ్యులర్ గా మనం తాగేది 100 పేపర్స్ 1570 రూపాయలు సార్. 1570 రూపాయలు అంటది. నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ అండి. మన టానిక్ లోనే ప్రతి చోట దొరికేది, టానిక్ లో దొరికేది మన బ్లాక్ అండ్ వైట్. ఎక్కువ టానిక్ హైదరాబాద్ టానిక్ ఇట్లాంటి చోట దొరుకుతుంది. 1600 అండి బ్లాక్ అండ్ వైట్. 1600 అవును సార్. రీసెంట్ గా ఎక్కడో విన్నాను ఇది 2000 చైన్ హైదరాబాద్ లో. అండ్ మనకి స్పెషల్ గా జనాలు ఇప్పుడు అఫీషియల్ గా తాగాలి అనుకున్న వాళ్ళకి ఎన్సో అన్నమాట, జపనీస్ విస్కీ సార్ ఇది. ఇది కూడా మనకి బయట చాలా కాస్ట్ ఎక్కువ. జపనీస్ విస్కీ మనకి ఇక్కడ 3000 అండి. ఇక్కడ 3000 మనకి స్పెషల్ గా. బయట ఎంత ఉండొచ్చు అండి? అరౌండ్ 6000 దాకా ఉంటుంది. డబుల్ చైన్. అండ్ జేడి చూసారు కదా, జేడి మీకు 3 ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ జేడీలో 3 ఫ్లేవర్స్ ఉంటాయి. మూడు కూడా ఒక్కోటి 43-50 ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే ప్రైస్. బట్ మనం బయటికి వెళ్తే డిఫరెంట్ ప్రైజెస్ దొరుకుతాయి. ఇదేంటండి? ఇది జపనీస్ రోక్ జిన్ అండి. ఇది రోక్ జిన్. ఇది 700 ml అండి. 700 ml అంటే దీని స్పెషల్ ఏంటంటే మాల్ట్ అంతా లోపల స్పిరిట్ అంతా జపాన్ లో తయారు అవుతుంది. అది ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసి ఫిల్లింగ్ చేస్తారు. దీని కాస్ట్ కూడా మీకు ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది సార్, 4200. దీనికి మనం డబుల్ వేసుకుంటే మీకు దొరుకుతుంది బయట. ఇది సంతూర్ అని చెప్పేసి వీడి బ్రాండ్ అండి. మ్యానుఫ్యాక్చర్ కూడా వీడే చేస్తారు. ఇది విస్కీ. ఇది విస్కీ. ఇది కూడా చాలా బాగుంటుంది సార్. ఇది కూడా మనకి రేర్ గా మనకి ఓన్లీ టానిక్స్ లోని ఓన్లీ మాల్స్ లోనే దొరుకుతుంది. అయినా కూడా మీకు దొరకదు. ఓక్ స్మిత్ గోల్డ్ సార్ ఇది. ఓక్ స్మిత్ గోల్డ్ అది ప్రజెంట్ తెలంగాణలో జస్ట్ మొన్నే లాంచ్ అయింది. ఇంకొకటి మనకు కూడా లాంచ్ అయింది అండి. మా దగ్గర 1100 అండి. అది ఇదేంటండి? ఇది ఇన్సో రోమన్యన్. ఇది మామూలుగా బాగుంటుంది సార్. ఇది ఏంటంటే మనకి స్పెషల్ ఈ వచ్చి బాటిలింగ్ కూడా బాగుంది. ఇది డిజైన్ చక్కగా తప్పటగా ఉన్నట్టు ఉంది, వెరైటీగా ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ మీకు వాట్కల్ చూపించాను జిన్ అండి. ఇది బుల్డాగ్. బుల్డాగ్ ఇది కూడా స్టోర్స్ లోనే దొరుకుతుంది సార్. జిన్ అండి ఇది. జిన్ సార్. ఇది ఎంతండి? 2580 రూపాయలు జిన్ బుల్డాగ్. ఇది వాట్కా సార్, రహస్య వాట్కా. రహస్య వాట్కా సార్. వాట్కా పేరు రహస్య వాట్కా. 1100 అండి. ఇది చాలా స్పెషల్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్ గా రోజు చూసేదానికంటే కూడా. జార్జ్ బ్లూ సార్ ఇది. వాట్కా జార్జ్ బ్లూ. వావ్ దొరుకుతుంది. బట్ కాస్ట్ ఎక్కువ. ఓన్లీ తెలంగాణలో నాకు తెలిసి 1800 అండి. ఎక్కడండి ఇది? 8050 అంత. 850. ఓకే ఓకే. బ్రాండ్స్ అదిరిపోయినాయి, రేట్స్ అయితే మాత్రం ఇంకా చాలా చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇది రోజ్ వైన్ సార్. రోజ్ వైన్. ఇది ఎంతండి ఫుల్ బాటిల్? 1548 రూపాయలు చూపిస్తుంది. అది మీకు ఇప్పుడు స్పెషల్ అంటే మేము చూసుండ్రు, నాకు తెలిసి జనాలు కూడా చూసుండ్రు. కాఫీ వాట్కా సార్. కాఫీ వాట్కా. ఓయమ్మ ఏంటండి దీని స్పెషల్? కాఫీ అంటే కాఫీ సేమ్ అన్నప్పుడు మామూలుగా వేడిగా కాఫీ తాగుతాం కదా, ఆ టైం వస్తుంది సార్. కాఫీ ఫ్లేవర్ ఉంటుందా? మొత్తం కాఫీ ఫ్లేవర్ వస్తుంది. కిక్ ఎక్కుతుంది. ప్రైస్ కూడా తక్కువే. కిక్ ఎక్కుతుందా? కిక్ ఎక్కుతుంది. కిక్ ఎక్కుతుంది అంటే మనం ఏమన్నా సమ్ ఫ్లేవర్ టేస్ట్ లేకపోతే లెమన్ చికెన్ తిన్నాం కదా సార్, లెమన్ టేస్ట్ అవుతుంది. అలాగే టోటల్ గా కాఫీ ఫ్లేవర్ అవుతాయి. కాస్ట్ కూడా 900 అండి. కాఫీ ఫ్లేవర్ తో మంచి కిక్ ఇచ్చే ఏంటండి ఇది? వాట్కా. వాట్కా కాఫీ. వాట్కా కాఫీ. వాట్కా సూపర్ ఉంది. ఇది జిమ్ బిమ్ సార్. ఇది ఏదో గిటార్ అనుకుంటున్నారా? గిటార్ బాక్స్ లో చాలా స్పెషల్ గా ప్యాక్ చేయబడినటువంటి ఏంటండి ఇది? జిమ్ బిమ్ సార్. ఇది కూడా జపనీస్ విస్కీయే. అంటే మన రెగ్యులర్ గా అందరికీ తెలుసు, బట్ డిపెండ్స్ ఇది స్కాచ్ విస్కీ అనమాట. జిమ్ బీమ్. జిమ్ బీమ్. దీని కాస్ట్ వచ్చి 1700 సార్. 1700 బయట మీకు ఆల్మోస్ట్ 25 దాకా. అంటే జనరల్ గా మొత్తం ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా 1000 నుంచి చేంజ్ ఉంటుంది. మినిమం 1000 అంతకంటే ఎక్కువ కూడా అంటే డబుల్ కూడా చేంజెస్ ఉన్నాయి. అంటే మనకి అంటే మామూలుగా మాకు రెగ్యులర్ గా టచ్ చేసేది ఏంటంటే రాయల్ స్టాక్ సార్. రాయల్ స్టాక్ ఇంకా రెగ్యులర్. ఇంకా రెగ్యులర్ రాయల్ స్టాక్ 600 అనుకుంటున్నాను. జనరల్ గా అక్కడ ఏపీలో కూడా ఇది చాలా స్పీడ్ గా ఏపీ తెలంగాణలో కానీ ఎక్కడైనా చాలా ఫాస్ట్ గా వెళ్ళేది. ఇది కొంచెం అంటే బడ్జెట్ ప్రకారం చూసుకుంటే వస్తుంది సార్. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు యానం వచ్చిన వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ గా ట్రై చేయడానికి టేస్ట్ పడుతుంది. ఇప్పుడు మీకు రాక్ విస్కీ చూపించాను. రాక్ విస్కీ ఏంటంటే స్పెషల్ అండి. ఇది ఇది మీకు అయితే అందరికీ దొరుకుతుంది. అవును అది మీకు దొరకదు. రాక్ విస్కీ ఇదే 600 అదే 600. ఓకే ప్రిఫర్ చేసే వాళ్ళు అంటే మాక్సిమం ఏంటంటే 600 బాగుంది కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మీకు రాక్ విస్కీకి జేడీకి పెద్ద తేడా ఉండదు బాట్లింగ్ ఓకే ఓకే దానికి తేడా ఉండదు బాట్లు. ఇది 600 అది 34-50. ఇది 34-50 43-50 ఇది 600.
పెద్దగా తేడా ఉండదు కానీ అంటే బ్రాండ్ బ్రాండ్ సార్ అంటే అంటే ఓన్లీ మాకు దొరుకుతుంది అది మొత్తం టోటల్ ఓల్డ్ వైడ్ కాకపోతే అదే మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ట్రై చేస్తేనే దాని కిక్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే తక్కువ రేటే అది కామన్, అది ఏ బ్రాండ్ అయినా సరే అంటే ఇక్కడ దొరికేదైనా లేదంటే మనకి మన నేషనల్ వైడ్ దొరికేదైనా సరే ఏదైనా తక్కువ రేటే, బట్ ఇక్కడ కొంచెం సంథింగ్ స్పెషల్ బ్రాండ్స్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేస్తే మాత్రం మంచి కిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా కిక్ అంటే మీరు ఎప్పుడు తాగింది ఇట్లాంటివి కొంచెం మీరు మేబీ తాగొచ్చు. మార్పోస్ బ్లూ సార్, మార్పోస్ బ్లూ బాక్స్. ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి చూడండి అసలు. ఇది చాలా సినిమాల్లో మీరు చూసుంటారు. ఎస్ చూసాను. సీజర్ బ్రాంది అండి. సీజర్ బ్రాంది మన తాతలు తాతల తాతలు లైక్ ఎక్కువ ఇష్టపడే బ్రాండ్. వింటేజ్ బ్రాండ్. ఎస్ చాలా పాతకాలం నాటి బ్రాండ్ అండి. 500 సార్ అది. వావ్ కేవలం 500 అట. ఇది సంథింగ్ స్పెషల్ అండి. సంథింగ్ స్పెషల్ డిఫరెంట్ అంటే సంథింగ్ స్పెషల్లో దగ్గర దగ్గర 10 వెరైటీలు ఉంటాయి సార్. ఎస్ మనకు వచ్చే ఫస్ట్ స్టార్టింగ్ వెరైటీ అన్నమాట. 1600 చేంజ్ అంతే. 1692 రూపాయలు చూపిస్తుంది. ఓకే ఇది కైరాన్. కైరాన్ బ్రాందీ సార్ అది కూడా. బ్రాందీ అంటే ఎక్కువ ఏంటంటే సార్ మా పాండిచ్చేరి స్టేట్లో ఎక్కువ బ్రాందీ ఇష్టపడతారు. బ్రాందీ పాండిచ్చేరి కరేకల్ మా ఎక్కువ బ్రాందీ ఇష్టపడతారు. అందుకని చెప్పేసి మా ఊళ్ళో అందరూ కూడా బ్రాందీ దింపుతుంటారు. యానం వచ్చినప్పుడు ఏంటంటే ఆల్ మిక్స్ విస్కీ వాటర్ అంటే సీజన్ బట్టి వెళ్తుంటుంది. మనకి సమ్మర్లో టోటల్గా అంతా విస్కీ వెళ్తుంది సార్. ఈ రైనీ సీజన్ వింటర్ సీజన్ అంతా బ్రాందీ వెళ్తుంది. సీజన్ బట్టి ఇక్కడ అంతా ఉంటుంది. బట్ పాండిచ్చేరిలో అయితే అలా కాదండి. ఎనీ సీజన్ ఓన్లీ ఓన్ వన్స్ అంతా బ్రాందీ అయితే అవుతారు. అండ్ వింటేజ్ ఐటెంలో ఇంకోటి మనకి ఓల్డ్ మంక్. ఓల్డ్ మంక్ రమ్ దాంట్లో క్వార్టర్లు అండ్ హాఫ్లు సరే ఫుల్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ అన్ని అన్ని బ్రాండ్లోని అంటే అన్ని ఫుల్సే ఉంటాయండి అంటే ప్రీమియం బట్టి ఉంటుంది. డిపెండ్స్ సార్ అది డిపెండ్స్ బట్టి కావాలంటే అంటే రెగ్యులర్ గా దొరికే బ్రాండ్స్ అన్ని కూడా క్వార్టర్ హాఫ్ ఫుల్ ఇవన్నీ ఉంటాయి. అది గోవా స్పెషల్ ఫెన్నీ అండి. అది ఫెన్నీ దీని స్పెషల్ ఏంటంటే ఓన్లీ మన జీడిక్క ఫ్రూట్ ఉండదు కదా సార్ ఆ ఫ్రూట్ తో తయారు చేస్తారు. జీడి పిక్కలు ఫ్రూట్ ఫ్రూట్ మన జీడి తీయ పిక్కలు తీసేసిన తర్వాత ఆ ఫ్రూట్ తో తయారు చేస్తారు సార్. ఓకే ఫెన్నీ అంటారు. ఓన్లీ అక్కడే దొరుకుతుంది. అక్కడ అయితే కాస్ట్లీ వస్తాను మామూలుగా అంటే ప్యూరిఫికేషన్ బట్టి కాస్ట్లీ ఉంటుంది అండి. మన దగ్గరికి వచ్చినప్పుడు 720 సార్ 720. అవును కేవలం గోవాలోనే దొరుకుతుందంట. అందుకే మరి యానాన్ని గోవాలో దొరికేదాన్ని అంటే గోవాతో సమానంగా అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి కాబట్టి యానాన్ని గోవా అంటే ఆంధ్ర గోవా అంటూ ఉంటారు. అది ఇక్కడ చాలా అసలు ఇలా తీస్తూ పోతుంటే అసలు చాలా రకాల బ్రాండ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఈ షాప్లో నుంచి. అసలు ఆ బ్రాండ్స్ అన్నీ చూస్తుంటే మతి పోతుంది. అసలు ఇంకో కొత్త బ్రాండ్ ఇంకొకటి ఆహా మ్యాన్స్ హౌస్ లో ఫ్లేవర్స్ అన్నమాట. బాలైబా బ్రాండ్ లో ఇంకో ఫ్లేవర్ కూడా ఉందండి ఆరెంజ్ పీచు చెర్రీ. రెగ్యులర్ కాకుండానండి. రెగ్యులర్ కాకుండా అది కొంచెం 3 క్వార్టర్లు అయ్యి. ఓకే ఓకే క్వార్టర్ వచ్చి 150 రూపాయలు. క్వార్టర్ వచ్చి 150. అవును ఫుల్ వచ్చి 600. 600 అంటే మనకి తెలుగు రెండు రాష్ట్రాలు ఇంకా దిగలేదు. దిగలేదు లేటెస్ట్ అంట చూడండి. యానం వచ్చి ట్రై చేయాలి. ఇదైతే మాత్రం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇప్పటికీ ఇదైతే బయటికి రాలేదట. సో అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి అంటే జనరల్గా యానంలో తక్కువ రేటు కదా పక్కనే ఏపీ కదా తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. అసలు ఎలా లేదు కదా. అసలు ఎలా లేదు సార్. ఎందుకు కావాలంటే మాక్సిమం ఏంటంటే కొంతమంది తాగేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం మా లైసెన్స్ ప్రకారం 2 బాటిల్ అంటారు. బట్ ఏంటంటే చాలా మంది తాగేసే పట్టుకెళ్తారు. చాలా తక్కువ ఓపెన్ చేసి బాటిల్ ఓపెన్ చేసి బాటిల్ ఓపెన్ చేసి హాఫ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఎన్ని బాటిల్స్ వరకు మనం అది పర్మిషన్ ఏమీ లేదు. అంటే 2 బాటిల్స్ అనేది కూడా క్లారిటీ లేదు ఎవరికి. లేదు అది డిపెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సరదాగా యానం వచ్చామా చక్కగా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. పిచ్చెక్కించేవి మత్తెక్కించేవి అన్ని కూడా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. కావాలంటే సరదాగా ఇక్కడ రూమ్ తీసుకున్నాం లేకపోతే ఇక్కడ చాలా పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ యానాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ బ్రాండ్లు ఆస్వాదిస్తూ ఉంటే లిక్కర్ ప్రియులకి కొంచెం అంటే బడ్జెట్లో మందు దొరుకుతుంది చక్కగా కిక్ ఎక్కుతుంది అనమాట. సో ఏదేమైనా సరే ఒక చిన్న డిస్క్లైమరు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనమాట. అది అందరికీ తెలిసిందే బట్ మనం కూడా ఒక మాట చెప్పాలి కదా చెప్పేద్దాం. సరే చాలా వరకు బ్రాండ్స్ అయితే మాత్రం చాలా అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూడని బ్రాండ్స్ను చాలా చూశాను. చూసినవి కూడా చాలా రోజుల తర్వాత చూశాను ఏపీ నుంచి వచ్చి.
సో తెలంగాణ వెళ్తే మాత్రం అన్ని కొన్ని కొన్ని దొరుకుతాయి కానీ అది కూడా లిక్కర్ మాల్ ఓన్లీ మాల్స్ దొరుకుతాయి. నాకౌట్ 110 నాకౌట్ బియర్ 110 రూపీస్ ఓన్లీ 110. మీరు కంపేర్ చేసుకోండి మీ ప్లేస్తో. కేఫ్ స్ట్రాంగ్ అండి అది, 120 రూపాయలు స్ట్రాంగ్ అండి అది. ఎలిఫెంట్ కార్ల్స్బర్గ్ ఎలిఫెంట్ 140 బడ్వైజర్ లైట్ అన్నమాట. బడ్వైజర్ లైట్ 140 రూపీస్. బడ్వైజర్ స్ట్రాంగ్ బడ్వైజర్ మ్యాగ్నమ్ స్ట్రాంగ్ 160 రూపీస్ అట. చూబర్గ్ 120 రూపీస్. ఇది ఓన్లీ మా యానం స్పెషల్ అండి, థండర్ బోల్ట్. థండర్ బోల్ట్ ఓన్లీ మా యానం స్పెషల్ యానంలో మాత్రమే. ఎక్కడ దొరకదు? దొరక ఎక్కడ ఎక్కడ మాత్రమే దొరుకుతుంది. 120 ఓకే. కింగ్ఫిషర్ ఆల్ట్రా మ్యాక్స్. కింగ్ఫిషర్ ఆల్ట్రా మ్యాక్స్ 160 రూపీస్. ఇది కూడా రేర్ అండి, ఇది బెక్కైస్. ఓన్లీ గోవాలో దొరుకుతుంది అండ్ మిగతా చోట దొరుకుతాయి కానీ బట్ అంత ఇంపార్టెన్స్ ఉండదు. చాలా బెక్కైస్ 120 120 ఓకే అండి ఓకే. ఇది మీకు తెలిసిందే, చైనా నుంచి వచ్చింది కరోనా. కరోనా ఇదెంత అండి? ఇది 120 సార్. 120 చిన్నదే చిన్న బీర్. మీకు తెలంగాణ వచ్చి 180 నుంచి 220 దాకా. అండ్ వితౌట్ అంటే తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ సార్. అంటే కొంచెం బ్రేజ్ లోనే ఉంటారు కదా ఇవన్నీ తాగుతున్నప్పుడు. అంటే 5000 ఆల్కహాల్ బ్రేజర్ కావాలి అంటుంటారు కదా ఆవంతల కోసం. ఇదెంత అండి బ్రేజర్? 90 రూపీస్ అండి. అన్ని అన్ని ఫ్లేవర్ ఆల్ ఫ్లేవర్స్ 90. ఓకే, ఎన్ని ఫ్లేవర్లు ఉంటాయండి ఇందులో? మొత్తం దగ్గర 6 ఉన్నాయి సార్. 6 ఫ్లేవర్లు ఉంటాయి బ్రేజర్స్ లో. బ్రేజర్ లవర్స్ కూడా యానంలో పండగ చేసుకోవచ్చు. మీకు గోవాలో అయితే బడ్వైజర్, మనకి ఆల్కో ఒకటే రేట్ అండి. బడ్వైజర్ 140 160. అంటే బీర్స్ అన్ని కూడా 110 నుంచి స్టార్ట్ అయ్యింది. 160 హైయెస్ట్ లాస్ట్. 160తో లాస్ట్ బీర్స్ అయితే మాత్రం. ఇప్పుడు మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ బీర్స్ రేట్స్ ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా, మనం కొత్తగా చెప్పనవసరం లేదు. మ్యాగ్నమ్ బడ్వైజర్ ఇదెంత టిన్ను? 120 సార్. 120 ఇది 100 రూపాయలు సార్. 100 రూపీస్ ఇది టిన్. ఇది 100 ఇది యానం స్పెషల్ 100. ఇది 110 ఎలిఫెంట్. ఎలిఫెంట్ 110 రూపీస్. కింగ్ ఫిషర్ కూడా సేమ్ 100. కింగ్ ఫిషర్ అబ్బా చాలా రోజులు అయింది ఇది చూసి, ఈ టిన్ను ఎస్పెషల్లీ టిన్ చూసి. ఓకే ఇది ఎంత అండి? ఇది 100 రూపీస్. యానం వచ్చి యానం మందు కానీ యానం రేట్లు కానీ చూపించలేదు చెప్పలేదు అన్న వాళ్ళందరి కోసం ఈ వీడియో, అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అంకితం అన్నమాట. సో మ్యాక్సిమం యానంలో దొరికే మెయిన్ అంటే రెగ్యులర్ బ్రాండ్స్, అలాగే యానం స్పెషల్ బ్రాండ్స్, యానంలో బీర్లు అలాగే బ్రేజర్లు అన్ని రకాలు అంటే బ్రాందీ, విస్కీ, వైన్, జిన్ను అన్నీ మ్యాక్సిమం అన్నీ చూపించాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ చూపించుకుంటూ పోతే చాలా 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 పెద్ద లెంగ్థీ వీడియో అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కొంచెం పొలిస్టా పెడదాం. బట్ మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది యానంలో ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి, అలాగే యానంలో లిక్కర్ ఎంత చీపో అర్థమై ఉంటుంది అన్నమాట. చాలా వరకు బ్రాండ్స్ అయితే ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకి అయితే కంపేర్ చేసుకుంటే కనుక హాఫ్ ఆఫ్ ది అంటే డబుల్ రేట్స్ అక్కడ, ఇక్కడ అందులో హాఫ్ రేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొన్నింటితో పోల్చుకుంటే మినిమం ఫుల్ బాటిల్స్ వచ్చి 500 దగ్గర నుంచి మొదలుపెట్టి 3000 4000 వరకు కూడా చేంజ్ తేడా ఉంది ఉంది. అలాగే ఇక్కడ స్పెషల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. చాలా ఓపిక్గా సుమన్ గారు మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులోని మంచి బిజినెస్ టైంలో అంటే మధ్యాహ్నమే రావాలి నేను, కొంచెం లేట్ అయ్యి ఈవినింగ్ వచ్చాను, బట్ అయినా కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు సుమన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యానంలో మన సబ్స్క్రైబర్స్ అంట, యానంలో అన్ని వీడియోలు చూస్తారనే. యానంలో ఒక వీడియో చేశాను నేను, అన్ని వీడియోలు చూస్తుంటారు. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారు? అవునా, చాలా బాగా కోఆపరేట్ చేశారు వీళ్ళందరూ కూడా. అంటే ఈ షాప్ ఇక్కడే వర్క్ చేస్తారు మన అందరూ కూడా, మన వీడియోస్ చూసేవాళ్ళే మన సబ్స్క్రైబర్స్ అయినట్టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్కి. సో అందుకోసమే స్పెషల్గా మనకైతే మాత్రం ఈ యానంలో లిక్కర్స్ రేట్స్ అవన్నీ
చెప్పడంతో పాటు వాటిని చూపించారు చాలా ఓపిక్గా, చాలా టైం తీసుకుని చాలా మంచి మంచి కోఆపరేషన్ చేశారు. సుమన్ గారు చిన్న గిఫ్ట్ ఒకటి ఇచ్చారు, మంచి గ్లాస్ సెట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో యానంలో లిక్కర్ రేట్లు అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు మనం లిక్కర్ రేట్ల గురించి అలాగే లిక్కర్ బ్రాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్లో యానంలో నాగబాబు గారు, ఈయన పేరు, ఈయన బంక్లో అసలు పెట్రోల్ రేట్స్ ఎలా ఉన్నాయి, యానంలో రేట్స్ ఏంటి, బయట రేట్లు ఎలా ఉంటాయి, ఇక్కడికి ఎక్కడికి కంపారిజన్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాగబాబు గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్ ఇక్కడ యానంలో మందు రేట్ ఎలాగా తక్కువ అని చెప్తూ ఉంటారు, అలాగే పెట్రోల్ రేట్లు కూడా తక్కువ అని చెప్తుంటారు? అంతే అంటే యాక్చువల్గా యానంలో ఆంధ్ర కన్నా 15 రూపాయలు తక్కువగా ఉంటుందండి. 15 రూపాయలు లీటర్కి వచ్చి దాని మీద అందరూ ప్రజలందరూ ఇక్కడికే రావడం చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల తక్కువగా ఉన్నది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం, ఎక్కువగా చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే మాక్సిమం ఈ తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు చుట్టుపక్కల యానం చుట్టుపక్కల అమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇలా కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా ఇలాగ వచ్చి కొంచెం రేట్ ఎక్కువ ఉంది కదండి. హైవేలో మాక్సిమం హైవేలోకి వెళ్ళిపోతారండి, లోపలికి రారు కానీ హైవేలో బాగా కొట్టించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల తిరిగే బస్సులన్నీ కూడా ఎక్కువగా యానం ఊర్లోకి వస్తాయి వస్తాయి అందరూ మరి ఇక్కడే స్టే చేస్తారు మొత్తం. అవునండి. వచ్చి ఇలా పట్టుకెళ్తున్నారు మొత్తం. పెట్రోల్కి 15 రూపీస్ డిఫరెన్స్ అండి. ఇక్కడ ఎంత అండి ఇప్పుడు పెట్రోల్ రేట్? 96 రూపాయలు. 96 రూపాయలు. ఏపీలో అయితే మీకు 110 రూపాయలు. 111 కూడా ఖర్చు అవుతుంది అప్పుడు. 111. డీజిల్ రేట్ ఎంతండి? డీజిల్ కూడా 86 రూపాయలు. 86 రూపాయలు. అక్కడ కూడా డీజిల్ దగ్గర దగ్గర అది కూడా 14 రూపాయలు 13 రూపాయలు వేరియేషన్ ఉంది, డిఫరెంట్ ఉంది. అక్కడ కూడా ఇంచుమించు 100 దాటే ఉంది. అక్కడ హైవేలో కూడా మాక్సిమం ఇదే రేట్స్ కదండి. ఓకే అండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రపాలిత ప్రాంతం పర్యాటక ప్రాంతమైనటువంటి యానంలో మందు రేట్లు ఎలా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ రోజు అయితే అంటే గతంలో ఒక వ్లాగ్ చేశాను యానం గురించి, యానం చూసొద్దామని చెప్పి, బట్ అందులో మందు గురించి కానీ మందు రేట్ల గురించి కానీ చెప్పలేదని చెప్పి చాలామంది నా మీద కోప్పడ్డారు. వాళ్ళందరి కోసం ఈరోజు వీడియోతో అయితే మాత్రం సాటిస్ఫై అయి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే యానంలో దొరికే అన్ని రకాల బ్రాండ్స్ అలాగే వాటి రేట్లు కంపారిజన్తో సహా ఈ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా యానంలో మందు రేట్లు అలాగే పెట్రోల్ డీజిల్ రేట్ల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.